గురించి పూర్తి వివరాలు చెప్పిన తర్వాత పట్టణ ప్రగతికి పోతాం. ఈ పట్టణ ప్రగతికి, ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్లకు, ఇక్కడ నుండి వడ్డపల్లి చర్చి వరకు ఈ పల్లె ప్రగతికి ఏం సంబంధం లేదు. 600 అయినా నా ప్రాణం అడ్డేసైనా మీకోసం నెల రోజులు ఉపాసం ఉండైనా రోడ్డు తీసుకొచ్చే బాధ్యత మాది. ఎందుకంటుందంటే పూర్తి నమ్మకం ఉంది. ఇది ముగ్గురు పొత్తుల రోడ్డు, ఈ రోడ్డు ముగ్గురు పొత్తుల ఎవరి పోర్షన్ వరకు వాళ్ళు తీసుకొచ్చినట్టు ఉంటుంది. ఇది మొత్తం కూడా కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేది. కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన ఈ రోడ్డును 3 రకాల నిధులలో ప్రయారిటీలో అంటే అన్నిటికంటే ముందు వరుసలో పెట్టినాం. ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తే దాంట్లో తప్పకుండా ఈ రోడ్డు పెట్టాలన్నాం. అదేవిధంగా నిన్న జరిగిన స్మార్ట్ సిటీ, సో పట్టణము అందంగా ఉండాలంటే రోడ్లు బాగుండాలి. ఏదో అన్నీ ఉన్నాయి, అల్లి నోట్లో శని ఉన్నట్టు మా ఉనికి చెట్లకు మాత్రమే రోడ్డు లేదని నేను నిన్ననే మాట్లాడడంతో వెంటనే దానికి ఎస్టిమేషన్ వేసి అంతా రెడీగా ఉన్నది. త్వరలోనే ఆర్ఎండ్బి ద్వారా పనులు చేపడతామని చెప్పేసి నిన్న స్వయంగా కమిషనర్ గారే మాట్లాడడం జరిగింది. నేను నిన్న స్మార్ట్ సిటీకి పోయిన ఉద్దేశం రెండు, నాకు రాంపూరు ఉనికిచెర్ల రెండు కళ్ళ లెక్కన కార్పొరేషన్లు, అదేమో హైదరాబాద్ నుండి వచ్చే మొదట్లోనే ఉంటుంది గేట్వే ఆఫ్ వరంగల్, అంటే మొత్తం వరంగల్ రావాలంటే గేట్ అక్కర్చలే మొదలవుతుంది రాంపూర్ దగ్గర. ఆడ అంతంత మాత్రమే ఆ రోడ్ నుంచి అది ఊళ్ళకే రోడ్డు బాగాలేదు. అది కూడా అది కొంచెమే రోడ్డు కానీ అది 55 లక్షల వరకు మంజూరైంది. మళ్ళీ 55 లక్షలకు మళ్ళీ 39 కోట్ల లక్షల రూపాయలు మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మంజూరైనాయి. సో అంటే ఆయన కూడా కాంట్రాక్టర్ నుంచి పనులు మొదలు పెట్టలేదు. మనము పనులు తీసుకొచ్చేది మన చేతిలో ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే మన పక్క ఊరు రాపక్కపల్లి కావచ్చు, దేవుడు కావచ్చు, 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల సీసీ రోడ్లు ఇచ్చాను. ఇక్కడ కేసీఆర్ గారు కార్పొరేషన్ చేసి సంవత్సరానికి నేను 1 కోటి రూపాయల పనులు ఇచ్చేదానికి ఇది శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు మన ఎలక్షన్ల ముందు 1 కోటి రూపాయలు ఇస్తే ఆ పనులని అయిపోతున్నాయి 1 కోటి రూపాయలు నా ద్వారా వచ్చినాయి చెప్తున్నా. మళ్ళా మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా దాదాపు వాళ్ళ ద్వారా కూడా 1 కోటి రూపాయలు దాకా. అది మీరు కూడా మంచిగా చెప్పారు, ఊళ్ళో పనులన్నీ మంచిగా అయితాయని చెప్పారు. సీసీ రోడ్లు ఇంకా ఏమన్నా అక్కడ ఇక్కడ ఉన్నాయంటే మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ 1 కోటి రూపాయలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ కావాలో ఇప్పుడు నాకు 6వ తారీఖు నుంచి అది 3 వారాలు మున్సిపాలిటీ అక్కడ హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక మళ్ళీ వస్తే మీకు మళ్ళా ఏ రోడ్లు కావాలో మీరే గుర్తుపడతారండి. ఒక్కసారి ఊరికే నేను వచ్చినా కాకుండా ఈ గుంపాత ఒక్కసారి మా ఇంటికి కావాలి. ఈ గుంపాత ఇక వీళ్ళు వద్దాండి ఆ దొర తీసుకొస్తారు ఎప్పటికీ. సో ఈ వీధి గుంపాత తిన్నాన్ని ఆరోగ్యం బాగాలేనప్పుడు ఊరికొచ్చి ఆరోగ్యం కొంచెం మధ్యలో ఖరాబ్ అయింది. కానీ ఏదేమైనా కూడా మీరు కూడా అడిగేదానికి రావాలి. వాళ్ళు వేసిన ఓట్లు కాదు, మీరు వేసిన కూడా ఓట్లు. ఎందుకంటే రాజన్నకు ధర్మసారి మొత్తంలో మేము ఎక్కువ ఓట్లు వేసినామంటాం. గణపూర్ మొత్తంలో ఎక్కువ వేసాం. ఓకే, గణపూర్ మొత్తంలో ఎక్కువ వేసినప్పుడు పిండి కొద్దిలో ఉంటాడు. మీరు ఓట్లు వేసిండు మీకు అడిగే హక్కు ఉన్నది. మీరు ఓట్లు వేసిండు ఓట్లు అడిగే హక్కు ఉన్నది. ఇంటికి వచ్చి తినే హక్కు కూడా ఉన్నది. ఇది నిజం. ఇంటికి వచ్చి తినే హక్కు మీకున్నది, అడిగే హక్కు మీకున్నది. కాకపోతే అడిగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో నేను మరి మీకోసం ఏదైనా చేస్తానికి సిద్ధంగా 600 అయినా రోడ్డు ఇప్పటికే ముచ్చటి మాటలు అన్నాడు. అది రోజు వచ్చినప్పుడు చూద్దాం కావాలంటే రోడ్డు మంజూరైనా టెండర్ అయినా పని మొదలు పెట్టాలి వాడు. 5 వరకు 2016 వచ్చింది ఎన్హెచ్ పెద్ద రోడ్డు. ఇప్పుడు 2020 4 ఏళ్ళు అయింది, ఇంకా అక్కడక్కడ ముక్కలు పడైతుంది. ప్రతి 3 కిలోమీటర్లు ఒక్కొక్కటి తీసుకున్నా కూడా ఒక రూపం వచ్చే వరకు మొత్తము ఇప్పుడు దానికి 1860 కోట్లు ఆ ఖాతాలో మొత్తం కూడా 68% రూపాయల్లో 68% నాణ్యోపార్జనమే. అక్కడ మాణిక్యపురం అని కళ్యాణ్ మాణిక్యపురం కంచెలు మొదలైతే మన ఉనికి చెల్ల వరకు ఇక్కడ టోల్ గేట్ నా దాంట్లోనే రఘునాథ్పల్లి దగ్గర టోల్ గేట్ మన దాంట్లో టోల్ గేట్ అంటే అక్కడ 50 పైసలు చూస్తుంటారు రోడ్డు బాగు చేసినాడు. అంటే అంత పెద్ద రోడ్డు 1860 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. సో ఆ అదృష్టం నాకు వచ్చింది. ఇంత పెద్ద రోడ్డు మీకు తెలియదు, ఆ రోడ్ అంతా తీసుకురావడానికి కారణం ఎన్హెచ్ రోడ్డు పెద్ద రోడ్డు పోతుంది కదా మనకు మూలమైనప్పుడు అదంతా కూడా కూర్చోడం. ఎందుకు మాట చెప్తున్నానంటే ఏదైనా
మనము మొదలు పెడతాం కానీ అయిపోయేది మన చేతులు ఉన్నది. ఇది కూడా మొదలు పెడతానే అని కూడా రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది, అంత నిమ్మడంగా అయిపోయేది కాదు. మనకు అది పని చేస్తాంటే కూడా చాలా అడ్డం అనిపిస్తుంది. పని చేస్తాంటే కూడా అనేక రకాలుగా ఖర్చులు పోవడం, బయట పోవడం, ముందర ఇట్లాంటి ఇట్లాంటి. సో ఏదైనా కొత్త ఇల్లు కట్టుకోవాలంటే పాత ఇల్లు కూడా తీసుకెళ్తాము. ఏ కష్టాలు ఉంటాయో పాత రోడ్డు తీసి కొత్త రోడ్డు వేసినప్పుడు ఆ కష్టాలు ఉంటాయి. ఏదేమైనా ఆరునైనా ఎన్నిసార్లు రాజు తెలిసినా మీరు అందరు తెలిసినా వస్తే రోడ్ పట్టుకునే వస్తా, వస్తే రోడ్ పట్టుకునే వస్తా. అది సమస్యలే కానీ ఆరు నెలలు కానీ రెండేళ్ళు కానీ మొత్తం రోడ్డుకు కొబ్బరికాయ కొట్టడానికి వస్తా. మీకు నాకు ఇదే ఇంపోర్టింగ్. సో రోడ్ పట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికే వస్తా. మీరు నన్ను లేకపోతే అప్పుడు మీరు మీరు పిలిచినారు సార్ వస్తలేదని మీరు కూడా అనుకోవద్దు. ఆ రోడే ఇప్పుడు ఎందుకంటే అన్నీ వచ్చినాయి నెంబర్ వన్. ఇంకోసారి కూడా వస్తాం. ఇంకోసారి ఎప్పుడంటే డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ డబల్ బెడ్రూమ్. గతంలో పోయిన ఎలక్షన్లకు ముందు ఏ ఊళ్ళో అయితే గవర్నమెంట్ క్యాగ్ ఉంటుందో అక్కడ డబల్ బెడ్రూమ్ ఇచ్చినాం. ముప్పారం ఇచ్చినాం. పెద్దపెండాల్లో రెండు సార్లు ఇచ్చినాం. కన్నపురం మూడో సారి, తర్వాత పెద్దపెండాల్లో వస్తారు. పీసార్లు ఇచ్చినాం, వేలేర్లు ఇచ్చినాం, పక్కన ఉన్న దేవునూరులో ఇచ్చినాం, తర్వాత నారాయణగిరిలో ఇచ్చినాం, చాలపల్లిలో ఇచ్చినాం, ఇవన్నీ ఊర్లలో ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు ఎవరు కట్టలేదు. ఆగ్రహం కానీ కానీ ఒక్కరు కూడా కట్టలేదు. ఇది నువ్వు అసలు ముచ్చట. ఈ కట్టుడు ఎవరంటారో వాళ్ళు కట్టుకుని కాదు. గవర్నమెంట్ ఏం చేసిందంటే 625,000 రూపాయలు ఇస్తాం. కాంట్రాక్టర్ టెండర్ బట్టి 41 కాంట్రాక్టరే కట్టి మంచి చూస్తే అందంగా ఉండేటట్టు. ఇప్పుడు రాఘపురంలో కట్టి ఇనాగ్రేట్ చేసినాం. రాఘపురం మా గణపురం మండలంలో అక్కడ ఇంత గొప్పగా కనిపిస్తాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు కలర్ వేసుకొని మిషన్ బాగా ఇంత ట్యాంక్ మీద ఉంటుంది. నల్ల ముందు సిసి రోడ్డు, తర్వాత స్తంభాలు, లైట్లు ఇవన్నీ ఉంటాయి. అయితే కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల ఇప్పటి వరకు ముప్పారు పని మొదలు కాలే, పెద్దపెండల పని మొదలు కాలే, నారాయణగిరి పని మొదలు కాలే, రేవునూరు పని మొదలు కాలే, పీసర పని మొదలు కాలే, వేలేరు పని మొదలు కాలే. ఇట్లా ఇండ్లు ఇస్తే కూడా ఏ కాంట్రాక్టర్ లాభాలు వచ్చేటట్లేవని ఎవరు కడతలేరు. 629,000 రూపాయలు అయితే ముఖ్య అదేమో మొదటిసారి ఎలక్షన్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు. ఇక ఇట్లా అయితే ఎవరు కడతలేరని మొన్న ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ ఏమన్నాడంటే ఎవరింటి అడుగుజాడ వా పేరడో పాతిల్లో గుడిసో గుగులో ఉండేది తీసేసుకుంటే ఆడ కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నాం. ఇది పట్టణ పరిధికి వస్తుంది కావచ్చు. దీనికి దాదాపు 6,50,000 ఎక్కువ. అంటే మామూలుగా ఊర్లలోనైతే ఇప్పుడు ఎంత 5,09,000 రూపాయలు 5,09,000 రూపాయలు. సిసి రోడ్డు, సైడ్ డ్రైను, లైట్లు వీటన్నిటికీ 125,000 మొత్తం కలిస్తే 6,29,000 అవుతుంది. ఈ 129,000 25,000 ఈ రోడ్ల కోసం తీసేస్తే 104,000 రూపాయలు. పట్టణం కింద 50,000 ఎక్కువ ఇస్తాయి. 5,54,000 రూపాయలు మన ఇంటి కట్టడానికి వస్తాయి. ఉదాహరణకు ఉలిక్చర్ జరిగినట్టు అయితే ఎట్లా ఇవ్వాల? మొత్తం కార్పొరేషన్లు ఇప్పుడున్న 58 డివిజన్లు ఒక్కసారి వేయాలా? లేదా ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్3, లెఫ్ట్ ఓవర్ 171 అందరికి ఇళ్ళని 6-7 సార్లు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు వచ్చిన 6-7 సార్లు. అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా, ఇక్కడ ఏమైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయంటే నేను ఇచ్చినట్టు. ఎందుకు మాట చెప్తున్నానంటే అట్లా ఇస్తేనేమో 5 ఏళ్ళల్లో ఇచ్చినప్పుడల్లా కొన్ని కొన్ని ఊర్లకు ఇవ్వాలి, అదో పద్ధతి. లేదు మొన్నటిదాకా ఇచ్చిన పద్ధతి ఊరికి 40, 40, 40, 20, 30, 40 అట్లా ఇస్తే అన్నిటికి ఒక్కసారి ఇచ్చు. అదేమో అందరికి రావు. ఈ ఒక్క ఊరికే ఇల్లు అనేది ఉంటే మనకు చాలా వచ్చేదానికి అవకాశం ఉంది. అది రేపు అసెంబ్లీలో నిర్ణయం జరుగుతుంది. అంటే హౌసింగ్ పాలసీ ఎట్లా ఉండాలి, వాళ్ళే కట్టుకోమనంటే ఇందిరమ్మ ఇళ్ళల్లో 138,000 ఇళ్ళు కట్టకుండానే బిల్లులు తీసుకున్నాం. తెలంగాణ మొత్తంలో 138,000 ఇళ్ళు కట్టకుండానే బిల్లులు తీసుకున్నాం. అందుకనే వాళ్ళకి ఇద్దే చెడగొట్టుకుంటున్నామని కాంట్రాక్టర్ ఇద్దామంటే ఇల్లు ఏం లాభం వచ్చినట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం పెట్టేసింది మొత్తం. వాళ్ళు వాళ్ళ ఇల్లు కడతారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో కేసీఆర్ ఇక వాళ్ళు ఏమన్నా కానీ అని చెప్పేసి వాళ్ళకే పైసలు ఇచ్చేద్దాం. కానీ ఇంజనీర్లు పోయి కరెక్ట్గా చూసి ఇల్లు కట్టిన వాళ్ళకి బిల్లు ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. ఏ ఊరికి ఇవ్వాలి, ఎన్ని ఇల్లు ఇవ్వాలి నా చేతిలో ఉంటుంది. ఇల్లు ఎవరికి ఇవ్వాలనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ గారు ఉన్నారు. దానికి ఇల్లు లేని వాళ్ళు ఎవరు, ఉన్నోళ్ళు ఎవరు, ఆర్ఐ, ఎంఆర్ఓ, డిఆర్ఓ, ఆర్డిఓ, డిఆర్ఓ, కలెక్టర్ దాకా రెవెన్యూ అధికారులను బాధ్యత చేసింది. ఒకవేళ ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చినా, డబల్ ఇల్లు ఇచ్చినా అంటే వాళ్ళ ఉద్యోగం పోతుంది.